నమస్తే. సుమన్ టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇప్పుడు మీ సుమన్ టీవీ సామాజిక సమరానికి సిద్ధమవ్వనుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుండి అనుభవం ఉన్న యువ స్టాఫ్ రిపోర్టర్లని ఆహ్వానిస్తోంది. పార్ట్ టైం లేదా ఫుల్ టైం రిపోర్టర్గా పనిచేసే అవకాశాన్ని అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కోసం 0402374-1784 నెంబర్ని సంప్రదించండి. మనుషులు రకరకాలుగా ఉంటారు. కొంతమంది వయస్సుకు మించి పరిణతి చూపిస్తారు, మరికొంతమంది ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. అయితే సైకాలజిస్టులు చేసే చిన్నపాటి టెస్టుతో మీ బ్రెయిన్ అసలు వయసు తెలుసుకోండి. మీరు ఎలా ఆలోచిస్తారు, ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటారో ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. మానసిక పరిపక్వతలో ఈ పరీక్షల ద్వారా కొంతమంది ఆలోచన విధానాన్ని అంచనా వేస్తారు నిపుణులు. ఈ ఫన్నీ టెస్టుతో మీరు కూడా మీ బ్రెయిన్ అసలు ఏజెంటో తెలుసుకోండి. మరి మీరు రెడీనా? అయితే ముందుగా మీరు ఒక ఆన్సర్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ ఆన్సర్కు ఎన్ని మార్కులు ఉన్నాయో నోట్ చేసుకోవాలి. అలా మొత్తం మార్కులను నోట్ చేసుకొని ఈ టెస్ట్ అయిపోయాక వాటిని మొత్తం కూడాలి. ఆ వచ్చిన ఫలితంతో మేము చూపించబోయే రిజల్ట్ని పోల్చుకోండి. మీ ఏజెంటో తెలిసిపోతుంది. అయితే ఒక షరతు, ముందు టెస్ట్కి ఆన్సర్ చేశాకే పాయింట్లు చూడాలి, ఆ తర్వాత నోట్ చేసుకోవాలి. పాయింట్స్ని బట్టి మీరు గానీ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు రావని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, మొదటగా ఈ సూర్యాస్తమయ ఫోటోల్లో మీ కంటికి ఏది కనిపిస్తుంది? ఫస్ట్ మీరు చేయాల్సింది, వీటిలో ఖచ్చితంగా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీటి పాయింట్స్ చూద్దాం. ఏ 10 మార్కులు, బి 30 మార్కులు, సి 40, డి 20. రెండో ప్రశ్న, మీకు ఇప్పుడు చూపించే ఈ షేడ్స్లో ఏది కంటికి ఇంపుగా కనిపిస్తుంది? మీకు నచ్చిన షేడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ 30, బి 20, సి 40, డి 10. మీకు నచ్చిన షేడ్ మార్కులను సెలెక్ట్ చేసుకొని పాయింట్స్ కౌంట్ చేసుకుంటూ ఉండండి. మూడో ప్రశ్న, ఈ 4 రంగంలో ఏదైనా కలర్ బాంబు పెళితే ఇలా అందంగా ఉంటుంది అని మీ మనసుకు అనిపిస్తుందో ఆలోచించండి. మీకు నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ 20 పాయింట్లు, బి 30, సి 10, డి 40 పాయింట్లు. మీకు నచ్చిన రంగు యొక్క పాయింట్స్ను నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మీకు కనిపిస్తున్న రంగుల్లో పింక్ షేడ్ ఏది? చాలా జాగ్రత్తగా గమనించండి. మనసు మార్చుకోవడం కాదు, మనసు చెప్పింది విని ఆన్సర్ చేయండి. మీ సమాధానం ఏ అయితే 30 పాయింట్లు, బి 40 పాయింట్లు, సి 20, డి 10. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రశ్నను అర్థం చేసుకుని సమాధానాన్ని ఎంచుకోండి. వీటిలో మీకు నచ్చే ఫ్రూట్ ఏమిటి? మీకు నచ్చే ఫ్రూట్ ఇందులో లేకున్నా ఉన్న వాటిలో మీకు ఏది ఇష్టమో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. ఏ గ్రేప్స్ అయితే 30 పాయింట్లు, స్ట్రాబెర్రీ 40, గ్రీన్ యాపిల్ 20, లెమన్ 10 పాయింట్లు. తర్వాత క్వశ్చన్, మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అందమైన రంగు ఏది? పసుపు 10 పాయింట్లు, నీలిరంగు 20, ఎరుపైతే 30, ఆకుపచ్చ 40. మీ పాయింట్స్ను నోట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, మీకు కనిపిస్తున్న ఈ 4 రంగుల్లో అందంగా ఏది ఉందని మీ మనసు చెబుతోంది? మీ ఆన్సర్ ఏ అయితే 10 పాయింట్లు, బి అయితే 40, సి అయితే 20, డి అయితే 30. నెక్స్ట్ క్వశ్చన్, మీకు కనిపిస్తున్న ఈ 4 రంగుల్లో ఇది అందమైన నీటి రంగు అనిపించేది ఏది? కాస్త జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఏ 40, బి 30, సి 20, డి 10. లాస్ట్ క్వశ్చన్, మీకు ఫోటోలో బ్రైట్గా కనిపించే రంగు ఏది? ఏ పసుపు రంగు, బి నీలిరంగు, సి రెడ్ కలర్, డి ఆకుపచ్చ. ఇక మీ ఆన్సర్ ఏ అయితే 10 పాయింట్లు, బ్లూ అయితే 20 పాయింట్లు, సి ఎరుపు 30, ఆకుపచ్చ రంగుకు 40 పాయింట్లు. ఓకే, ఇప్పుడు టెస్ట్ ముగిసింది. ఇప్పుడు మీరు నోట్ చేసుకున్న పాయింట్లను కూడండి. వచ్చిన ఫలితాన్ని బట్టి మీ మానసిక పరిపక్వతను అంచనా వేసుకోండి. మీ ఫలితం 320 నుంచి 360 మధ్య వస్తే మీ బ్రెయిన్ ఏజ్ 14 మాత్రమే. చిన్నపిల్లల మనస్తత్వం పైకి కనిపించరు, కానీ చాలా అమాయకులు. మీ వయస్సు ఎంతైనా ఎలాంటి కుట్రలు లేకుండా మొదటిసారే నిజాయితీగా సమాధానం చెప్తారు. ఇక అలాగే మీ టోటల్ 260 నుంచి 320 మధ్య వస్తే మీ బ్రెయిన్ ఏజ్ టీనేజ్. 18 ఏళ్లలోపు పిల్లల్లా చాలా హుషారుగా ఉంటారు. జాగ్రత్తగా గమనించే మనస్తత్వం మీది. అన్నిటికంటే మీ కంటి చూపు చాలా బాగుంటుంది. ఇక మీ టోటల్ 220 నుంచి 260 మధ్య వస్తే మీ బ్రెయిన్ ముదిరిపోయిందని అర్థం. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, మంచి చూపున్నా ఎంచుకోవడానికి సమయం తీసుకుంటారు. మీ బ్రెయిన్కి బాగా ఆలోచన శక్తి పెరిగింది అని చెప్పవచ్చు. ఇక అలాగే 180 నుండి 220 మధ్య, ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏజ్ బార్, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, మీ బ్రెయిన్ పరిణతి చెంది ఉంది,
వయస్సుకు మించి ఆలోచిస్తారు. విజువల్ క్యాపబిలిటీస్ సూపర్. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అలాగే మీ పాయింట్లు 120 నుంచి 180 మధ్య ఉంటే గనక మీ మెంటల్ ఏజ్ 38. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించి మాట్లాడుతారు. మీ అసలు వయసు ఎంత ఉన్నా మీ బ్రెయిన్ మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది. ఇక మీ పాయింట్స్ 90 నుంచి 120 ఉన్నాయంటే మీ బ్రెయిన్ ఎనర్జీ కోల్పోయే వయసు. మొత్తానికి మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు వచ్చిన టోటల్ మీ మెంటల్ ఏజ్ని చెబుతోంది. మరి మీకు టోటల్ ఎంత వచ్చిందో, మీరు ఎలా ఆలోచిస్తారో తప్పకుండా మీ టోటల్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.